సంకుల సమరం వెనకబడిపోతామంటూ పోరాటం రాస్త రోకోలు ధర్నాలు ధర్మ పోరాటాలంటూ భేరీలు కూడా ఇవాళ దేశం మొత్తం నడి రోడ్ల మీదకొచ్చేస్తున్న దృశ్యాలు బావురు వెనకబాటుతనానికి ఊతమిచ్చి పైకి లేపాలంటూ అరవై ఏళ్ల కిందట రాసుకున్న ప్రభుత్వ విధానాలు వికటించి సమానత్వాలు సంపాదించి పెట్టకపోగా మమ్మల్ని కూడా వెనకబాటుతనంలోకి నెట్టేసి అన్నం పెట్టమంటూ అగ్ర కులాలు సైతం వీధి పోరాటాలు జైల్ భరోలు చేసుకోవడం ఇంకే దేశంలోనైనా ఉంటుందేమో విజ్ఞులు మేధావులే చెప్పాలి గుజరాత్ పటేళ్లు హర్యానా జాట్లు సీమాంధ్ర కాపులు ఇలా లెక్కలేసుకుంటున్న కొద్దీ రాష్ట్రాల బార్డర్లే చల్లా చెదరైపోతున్నాయి ఇవాళ రేసులోకి కొత్తగా వచ్చి చేరిన మహారాష్ట్ర మరాఠాలు తమకు రిజర్వేషన్లు కావాలంటూ కథం తొక్కుతున్నారు సామాజిక అసమానతల్ని రూపుమాపి అన్ని వర్గాలు సమానం కావాలన్న అంబేద్కర్ ఆలోచనలు రాజకీయ పార్టీల చేతుల్లో జెండాలుగా మారి ప్రభుత్వ ఎజెండాల్నే చీల్చి చండాడేస్తున్నాయి సామాజిక సమానత్వాల నినాదాలు ఆర్థిక అసమానత్వాలపై సవాళ్లు విసరాల్సింది పోయి కొత్త కొత్త సమస్యలకు తెరతీయడం ఇవాళ దేశం ముందు నిల్చున్న పెద్ద ప్రశ్న ఇంతకీ ఎవరు వెనకబడిన తరగతుల వాళ్లు వెనకబాటు తనాలకు ప్రాతిపదికలేంటి అసలు వెనకబడిన తరగతులకు చెందిన చెందినవాళ్ల లెక్కింపు శాస్త్రీయంగా జరుగుతోందా లేక అది కూడా ఒక మొక్కుబడి తంతేనా ఇంటికొచ్చిన జనాభా లెక్కల అధికారికి ఎవరికి వాళ్లు స్వయంగా తాము ఫలానా వెనకబడ్డ కులానికి చెందిన చెందినవాళ్లమంటూ చెప్పుకునే మాటల ప్రాతిపదికనే వెనకబాటు కులాల గణనం జరుగుతోందా లేక అందుకు ఖచ్చితమైన ప్రామాణికాలేవైనా పరిగణలోకి తీసుకుంటున్నారా పంతొమ్మిది వందల యాభై ఐదులో కేల్కర్ కమిటీ నుంచి రెండు వేల పదకొండులో జరిగిన సామాజిక ఆర్థిక కులాల సెన్సస్ వరకు ఈ విషయంలో అనుసరించిన పద్ధతులు ఏంటన్నది ఎప్పటికప్పుడు విమర్శలకు తావిస్తోంది పంతొమ్మిది ముప్పై ఒకటిలో కుల గణన ప్రాతిపదిక మీద నిర్వహించిన జనాభా లెక్కల పద్ధతిలోనే రెండు వేల పదకొండులో కూడా నిర్వహించారు కానీ ఈ లెక్కలన్నీ పూర్తిగా అందుబాటులో లేవని సామాజిక వెనకబాడుతనాన్ని నిర్ధారించడానికి ఇవేవీ పనికిరావంటూ సాక్షాత్తు జాతీయ బీసీ కమిషనే తేల్చిపారేసింది ఇటువంటి నేపథ్యంలో అతలు ఎవరు వెనకబడిన వర్గానికి చెందిన వాళ్లన్నది ఎలా తేల్చడం రేటింగ్స్ ప్రకారం మన దేశంలో పేదరికం ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పడిపోయింది ఈ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కోరుకునే ప్రజల సంఖ్య కూడా తగ్గాలిగా అది మాత్రం జరగదు పైగా అది రోజు రోజుకి ప్రాంతం నుంచి ప్రాంతానికి కులం నుంచి ఇంకో కులానికి పెరుగుతోంది అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రివార్డ్స్ కూడా పెరుగుతూ వచ్చాయి ఆరవ పే కమిషన్ సిఫార్సులతో పాటు ఏడవ పే కమిషన్ సిఫార్సులను కూడా అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశలు ప్రభుత్వోద్యోగాలకు మరింత గిరాకీని పెంచాయి సాంప్రదాయంగా వ్యవసాయ వృత్తిలో బతుకుతున్న వాళ్లు కులవృత్తులు చేసుకుంటున్న వాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షితులవుతున్నారు అయితే అన్ని సామాజిక వర్గాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మాత్రం లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు జరిగిన సర్కారీ రిక్రూట్మెంట్ లెక్కలు చూస్తే ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న యువకుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ల శాతం పడిపోయింది ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు అందుకు కావాల్సిన అర్హతలు కూడా పెరుగుతున్నాయన్నది సామాజిక అధ్యయనాలు చెప్తున్న మాట ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన జనాభా లెక్కల తర్వాత తొంభై ఏళ్లు గడిచిపోయిన తర్వాత మన వెనకబాటుతనాలకు కనీసం కొలమరాల్ని నిర్ధారించుకోలేకపోతే అంతకు మించిన తనం ఇంకోటి ఉండదేమో వెనకబాటుతనాన్ని అంతమొందించలేకపోవడం అసలైన వైఫల్యమైతే అతలు అటువంటి వెనకబాడుతనంలో ఎవరు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు కూడా వేసుకోలేకపోవడం ఒక పెద్ద నేరం ఘోర తప్పిదం కూడా అతలు వెనకబాడుతనం అన్న మాట మీదే మనకు ఎవగింపులు పుట్టాల్సింది పోయి అడుక్కుని బలవంత పెట్టి మరీ బ్యాక్వర్డ్ కేటగిరీలోకి చొరబడ్డాలే ఇక్కడ ఆక్షేపణీయం బ్యాక్వర్డ్నెస్ అన్న పదాన్నే పట్టుకుని వేళ్లాడుతూ దీన్నొక రాజకీయ ప్రయోజనాల్ని చేకూర్చే ప్రధాన పరికరంగా భావించే రాజకీయ పార్టీల్ని కూడా ఇక్కడ తప్పు పట్టాల్సిందే పేదలు పేదలు కానివాళ్లన్న రెండే రెండు కేటగిరీల్లోకి ప్రజల్ని విభజించడానికి వీల్లేని పరిస్థితుల్లో మనల్ని నెట్టేసింది కూడా ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి చేరుకున్నాయి పంజాబ్ హర్యానాలో నలభై ఏడు శాతం గుజరాత్లో నలభై తొమ్మిది శాతం జార్ఖండ్లో అయితే యాభై శాతం కేరళలో కూడా యాభై శాతమే ఇది చదువులకు ఉద్యోగాలకు ఆయా ప్రభుత్వాలు రకరకాల రిజర్వేషన్లతో పాటు కోటాలు పెంచేసుకుంటూ పోతున్న పరిస్థితి ఇంకో పక్క యాభై శాతం పెంచి రిజర్వేషన్లు ఇవ్వకూడదంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే రాష్ట్రాలకు కేంద్రానికి స్పష్టంగా నిర్దేశించింది ఇదిలా ఉండగానే ఆంధ్రప్రదేశ్లో కాపులు గుజరాత్లో పటేళ్లు హర్యానాలో జాట్లు తమ తమ కులాలకు రిజర్వేషన్లు కావాలంటూ మారాన్ చేయడం మొదలు విధ్వంసాలకు సైతం తెగించేశారు మన తుని మీద పడ్డ ఎర్రమార్కు ఇప్పట్లో చెరిగిపోదు అటు హర్యానాలో జాట్ల ఉద్యమం మరింత విషతుల్యమైంది పది మంది మహిళల మీద అత్యాచారానికి ఒడిగట్టారన్న అభియోగాల్ని మూటగట్టుకునేదాకా వెళ్ళింది జాట్ ప్రొటెస్ట్ ఇదిలా ఉంటే అతలు కొత్తగా ఇంకొన్ని కులాల్ని ఓబీసీలో చేర్చకూడదన్నది వెనకబడిన వర్గాల సంఘాలు చెప్తున్న అభ్యంతరం విధ్వంసాలకు పాల్పడ్డం మాకూ చేతనవుతుందంటూ అట్నుంచి హెచ్చరికలు కూడా వినబడ్డట్టు గుర్తు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎడాపెడా చేస్తూ పోతున్న వాగ్దానాలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాల్ని పక్కన పెట్టడమే ఆయా వర్గాల్లో గుడు కట్టుకున్న అసంతృప్తికి కారణమన్న మాటకైతే తిరిగేలేదు పేదరికం ప్రాతిపదిక మీద జరగాల్సిన గణనలు అభివృద్ధి ప్రాతిపదికలు ఉండాల్సిన ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కల్పించాల్సిన కోటాలు ఇలా కులాల ప్రాతిపదికన దశాబ్దాలకు దశాబ్దాలు ఇచ్చుకుంటూ పోవడం విమర్శలకు దొరకకుండా ఎందుకుంటుంది ఈ రిజర్వేషన్ల సంప్రదాయం సమాజంలో ఉండాల్సిన ఈక్వాలిటీలు దెబ్బైపోయి మరిన్ని తేడలకు తావిస్తోందన్నది ఒక వాస్తవం